ప్రకాశం జిల్లా గెద్దలూరు మండలం కొంగలవీడు గ్రామ పంచాయతీలో వాలంటీర్గా విధి నిర్వహిస్తున్న గోళ్ల విష్ణువర్ధన్ రాజు యాదవ్ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో ఈరోజు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మండల అధికారికి సమర్పించారు. అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వాలంటీర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, నా పేరు గోళ్ల విష్ణువర్ధన్ రాజు యాదవ్. మా స్వగ్రామం కొంగలూరు గ్రామం విద్యాల మండలం రెండున్నర సంవత్సరం నుంచి వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నాను. ప్రభుత్వం ఈ మధ్య ఓటీఎస్ ఒంటైన్ సెటిల్మెంట్ అనే విధానాలను తెచ్చిపెట్టింది. ఈ ఒంటైన్ సెటిల్ ఓటీఎస్ ద్వారా ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురిచేస్తుంది. అందరినీ 10,000 రూపాయలు ప్రతి పేదవాడిని కట్టించుకోమని వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఈ రోజు నేను నా వాలంటీర్ వ్యవస్థను రాజీనామా చేస్తున్నాను. ద్వారా మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించడంతో పాటు మేము సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళు మా మీద ప్రెజర్ పెట్టడం వల్ల ఈ వ్యవస్థ నాకు నచ్చక నేను ఈరోజు వాలంటీర్ వ్యవస్థకు రాజీనామా చేస్తున్నాను. ఈ నాకు రాజీనామా పత్రాన్ని సంబంధిత ఎంపీడీఓ గారు ఆమోదించవలసిందిగా నేను కోరుతున్నాను.